సూర్యనారాయణ స్వామి దేవాలయం అరసవల్లి శ్రీకాకుళం జిల్లాలో స్వామివారిని ఇంద్రప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ 7వ శతాబ్దం నుంచి కూడా ఈ దేవాలయం ఉన్నట్టుగా మన స్థల పురాణం చెప్తోంది. అలాగే పురాణోక్తంగా స్వామివారిని ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా మన స్థల పురాణంలో ఉంది. అలాగే ఇక్కడ ఇంద్ర పుష్కరిణి అని ఉంది, దాంట్లో స్వామివారు అక్కడ ఉంటే ఇంద్రుడి చేత వజ్రాయుధంతో తవ్వి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించేసినట్టుగా స్థల పురాణం చెప్తోంది. ఇదంతా కూడా ద్వాపర యుగాంతంలో జరిగినట్టుగా మన చరిత్రలో ఉంది. ఎక్కువగా స్వామివారి దర్శనానికి ఆరోగ్యం కోసం వస్తూ ఉంటారు. ఆరోగ్యం, భాస్కరాదిచ్చేత్, నేత్ర రోగములు, హృద్రోగములు, అలాగే బొల్లి మచ్చలు ఇలాంటివి ఏమున్నా సరే స్వామివారికి ఆరాధన చేసుకుంటే వల్ల అన్నీ కూడా మనకి మంచి జరుగుతుంది. అలాగే గ్రహరాజు సూర్యుడు కాబట్టి గ్రహ దోషములు ఏమున్నా సరే ఏ గ్రహ దోషం ఉన్నా స్వామివారు దర్శించుకోవడం వల్ల ఆ గ్రహ దోషములు కూడా నివృత్తి కలుగుతుంది. సనాతనంగా ఈ దేవాలయంలో భక్తులు వంశీకులు ఈ దేవాలయంలో అర్చకులుగా నడుస్తూ వస్తుంది. ఈ దేవాలయ ధర్మాదాయ శాఖలో కూడా ఈ దేవాలయం ఉండడం జరుగుతుంది. ఎక్కువగా స్వామివారి దర్శనానికి ఆరోగ్యం కోసం వస్తూ ఉంటారు. అది స్వామివారి గారి చరిత్ర. అలాగే మార్చి నెల అక్టోబర్ నెలలో సూర్యకిరణాలు స్వామి పాదాలను తాగితే మార్చి నెల 9-10 అక్టోబర్ 1-2 తారీఖుల్లో నేరుగా కిరణాలు స్వామి పాదాలను తాగుతాయి. అలాగే ఉత్తరాయణంలో మార్చిలోని, దక్షిణాయనంలో అక్టోబర్ సూర్యుడు భ్రమణం జరిగేటప్పుడు ఆ సెంటర్లో కిరణాలు వచ్చి స్వామి పాదాల మీద పడటం జరుగుతుంది. అది 2 నిమిషాల పాటు ఆ దర్శనం జరుగుతుంది. ఆ దర్శనం చేసుకోవడం వల్ల మన చర్మ వ్యాధులు అలాగే కంటి వ్యాధులు ఏమున్నా సరే ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల అవి కూడా ఏమవుతాయని మన ప్రతీక. ఇక్కడ ఎక్కువగా ఆరోగ్యం కోసం వస్తూ ఉంటారు. రథసప్తమి సూర్యనారాయణ స్వామి వారి యొక్క పెద్ద పండగ, మాఘశుద్ధ సప్తమి, అలాగే చైత్రశుద్ధ ఏకాదశి స్వామివారి తరక వార్షిక కళ్యాణ మహోత్సవం, అలాగే ఇక్కడ గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, అలాగే జగన్నాథ ఉత్సవాలు, అన్ని ఉత్సవాలు కూడా స్వామివారి సన్నిధిలో జరుగుతాయి. ఇది ఆదిత్యం అంబికా విష్ణు గణనాథ మహేశ్వరం అని చెప్పి పంచాయతన దేవాలయంగా విరాజిల్లుతున్నారు స్వామివారి.